ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ జీవితంలో నువ్వు ఎంతకాలముగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావో, ఎంతకాలంగా దేవుణ్ణి పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఇచ్చిన శరీరాన్ని ఎంతకాలంగా నువ్వు మలినం చేసుకుంటూ వస్తున్నావో దేవుడు లెక్కిస్తున్నాడు, లెక్కలు వేస్తున్నాడు. జాగ్రత్త, దేవుడిచ్చిన నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా పాడు చేసుకో మాకు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నీ ఇష్టానుసారమైనటువంటి పాపిష్టి పనులు చేసి చెడగొట్టుకో మాకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను దేవుని కొరకు కాకుండా నీ ఇష్టం వచ్చినటువంటి వాటిని చేయడానికి ఉపయోగించుకో మాకు. దేవుడు లెక్కిస్తున్నాడు నీ నిర్లక్ష్యాన్ని, దేవుడు లెక్కిస్తున్నాడు కృతజ్ఞత లేకుండా నువ్వు జీవించే జీవిత విధానాన్ని. దేవుడు లెక్కిస్తున్నాడు ఎంతకాలంగా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావో. ఆనాడు దేవుడు ఆలోచిస్తూ లెక్కిస్తూ ఆఖరికి 480 సంవత్సరాల తర్వాత వీళ్లకు నేను జ్ఞాపకము వచ్చాను అని తెలియచేస్తూ ఆ సంవత్సరానికి కూడా లెక్కింపచేశాడు. ఎవరికి జ్ఞాపకం వచ్చాడు దేవుడు? వాస్తవంగా ఇశ్రాయేలులకు కాదు, మరి ఎవరికి జ్ఞాపకం వచ్చాడు? కృతజ్ఞత కలిగిన ఒక ఆత్మీయునికి దేవుడు జ్ఞాపకం వచ్చాడు. తాను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవదారు మ్రానుతో కట్టబడిన నగరములో, దేవదారు మ్రానుతో కట్టబడిన భవనములో దావీదు సుఖముగా జీవిస్తున్నప్పుడు తన మనస్సు ఒక్కసారిగా దేవుని మీదకి వెళ్ళింది. నేను ఏపాటి వాడిని, ఎండనక వాననక చలనక రేయనక గొర్రెలను కాచుకుంటూ కూర్చున్నటువంటి గొల్లవాడిని నేను, దిక్కు దశ లేని వాణ్ణి, నా ఇంట్లో అందరికంటే చిన్నవాణ్ణి, అటువంటి గొల్లవాణ్ణి దేవుడు కనికరించి నన్ను తీసుకొచ్చి దేవదారు మ్రానుతో నిర్మించబడిన భవనంలో కూర్చోబెట్టాడే. గొర్రెలకు కాపరిగా ఉన్న నన్ను దేశాన్ని పరిపాలించే కాపరిగా మార్చాడే. ఏ పాటి వాణ్ణి నేను, నన్ను ఇంతగా దీవించుటకు నేనే పాటి వాణ్ణి, యోగ్యుడను అనే కృతజ్ఞతా భావము తన నరనరాల్లో జీర్ణించుకుపోయినప్పుడు తన హృదయంతరంగములలో నుంచి వచ్చిన భావన ఏమిటంటే, అయ్యో ఐగుప్తులో నుంచి నా ప్రజలు దేవుని చేత విడిపించబడి నడిపించబడి పోషించబడి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు, బాగుంది, ఇప్పుడు మేము అన్ని విధాలుగా స్థిరపరచబడి దేశముగా ఏర్పరచబడి భవనములను నగరములను నిర్మించుకున్నాం, కానీ మా దేవుణ్ణి మాత్రము, ఆయన మందసము మాత్రము ఊరి బయటే వదిలేశామే, ఎంత అన్యాయము చేశాము మేము అనేటటువంటి భావన కృతజ్ఞత కలిగినటువంటి దావీదులో పుట్టుకొచ్చిన ఆలోచన, దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి. ఏ ఈ ఆలోచన ఎందుకని సౌలుకు రాలా? సౌలు కృతజ్ఞత గలవాడు కాదు. అంతకు ముందు ఉన్నటువంటి న్యాయాధిపతులకు ఎందుకు రాలా? న్యాయాధిపతులు పరిపాలించు రోజులలో ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవించాడు. కారణము న్యాయాధిపతులు కూడా అలాగే జీవించారు. అప్పటికి కూడా ఎవరికి ఆలోచన రాలా? అంతకుముందు చాలామంది పరిపాలన చేశారు, కానీ దేవుని గురించి దేవుని మందసము గురించి ఎవరు ఆలోచించలా. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయట? 480 సంవత్సరాలు. ఏ రీతిగా గడిచిపోయినాయట? దేవుని పట్ల కృతజ్ఞత లేని భావముతోనే గడిచిపోయినాయి. సహోదర సహోదరి, అడుగుతున్నాను, దేవుని పట్ల కృతజ్ఞత భావము నీవు కలిగి ఉన్నావా? ఉద్యోగం లేక అల్లాడిపోతున్న రోజుల్లో ప్రార్థన చేశావు, ప్రభువు కనికరించి ఉద్యోగం ఇచ్చాడు, మర్చిపోయావా దేవుణ్ణి? వ్యాపారంలో నష్టాలు పాలైపోయి, కష్టాలు పాలైపోయి, అప్పుల పాలైపోయి అల్లాడిపోతున్న నిన్ను దేవుడు కనికరించి లేవనెత్తాడు, మర్చిపోయావా? అలా నిన్ను లేవనెత్తిన దేవుణ్ణి, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, 480 సంవత్సరాలు మీరు లెక్కించారు. మీ మందస్సము గురించి ఏ ఒక్కరూ ఆలోచించలా, కానీ మిమ్మును బహుగా ప్రేమించి తన స్థితి ఏమిటో గ్రహించిన ఒక దావీదు మాత్రమే మందిరము గురించి ఆలోచించగలిగాడు. కృతజ్ఞత భావము కలవారే నిన్ను గురించి ఆలోచించగలరు, నిన్ను ప్రేమించేవారే నీ మందిరము గురించి తలంచగలరు. తండ్రి, దావీదు కలిగి ఉన్న మనసు మాకును దయచేయండి. మేము పొందుకున్న మేలును బట్టి విర్రవీగక గర్వించక ప్రతినిత్యము నీకు కృతజ్ఞత భావము కలిగి, నాయనా
నీ పట్ల రుణపడి ఉన్నాము అనే సత్యము కలిగి ఏ విధముగా కృతజ్ఞతను మేము తీర్చుకోగలమో ఆ విధముగా తీర్చుకునే శక్తిని కృపను మాకు అనుగ్రహించమని సహనముతో జీవించే మహాకృప ఇవ్వమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.